చంటి అనేవాడు బైక్ నుంచి కారుకు వచ్చి కారు నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఇంటి నుంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్నాడు బికాస్ ఆఫ్ మల్లెమాల. చంటికి కోపం వచ్చి జబర్దస్త్ మానేసి మళ్ళీ జబర్దస్త్లకు ఎంట్రీ ఇచ్చినా నో అని చెప్పు రా, ఎన్నిసేలేనే ఎన్నిసేలేరా అని నమ్మింది మల్లెమాల. మరి ఇప్పుడు లేదంటనా? చెప్తా ఇవన్నిటికీ మల్లెమాల ఐ థ్యాంక్స్ యూ మల్లెమాల. కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల కొన్ని అద్భుతమైన విషయాల వల్ల మరి వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు. ఓకే, వాళ్ళు అది చెప్పడం వల్ల నా నన్ను వద్దన్నారు వాళ్ళు. సో నా షో నా ఇష్టం ఆపేసినప్పుడు కూడా నేను వెళ్ళి ఎందుకంటే ప్రోగ్రాం ఆపేశారు అని అడగలేదు. నేను ఇందాక అదే చెప్పాను, ఇంతవరకు ఎవరు నీ ఏది అడగలేదు. నేను అడగను ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మల్లెమాల. ఈ ఎందుకు ఆపేశారు అని అడిగితే, నేను కింద వాళ్ళని అడిగితే 100 రీజన్స్ చెప్పారు నాకు. నేను ప్రొడక్షన్లో అడగలే, కింద వాళ్ళని అడిగా 100 రీజన్స్ చెప్పారు. దానిలో ఫస్ట్ రీజన్ ఏంటయ్యా అంటే, సెట్లో నువ్వు పడుకుంటావు అంటే కదా ఒకటి. ఓకే, నేనేమన్నానంటే అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కకు పెడితే, నాశన ఇష్టం ప్రోగ్రాం చూసిన వాళ్ళందరికీ తెలుసు ఒకే యాంకర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలి, రైట్? అరుస్తూనే ఉండాలి, మంచి హిట్ షో కూడా అరుస్తూనే ఉండాలి, కంటిన్యూ ఎక్కడ బ్రేక్ ఉండదు వాళ్ళకి. ఆ నేను గెలుకుతూనే ఉండాలి, ఆ నేను లేపుతూనే ఉండాలి, అల్లరల్లరి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు షోకి షోకి మధ్యలో, ఎపిసోడ్కి ఎపిసోడ్కి మధ్యలో ఓ 3 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ 3 అవర్స్ గ్యాప్లో నేను పడుకుంటానా, రోడ్డు మీదకి వెళ్ళి సొల్లేసుకుంటానా, తిరిగి బయటికి గాలి తిరిగి తిరిగి వస్తానా అనేది అనవసరం. నీ షోకు ఉన్నానా లేనా, రైట్? ఇది కదా ఇంపార్టెంట్. అలా కాదంట, అలా కాదంట, పడుకోకూడదంట, అంటే అరెస్ట్ కూడా ఉండకూడదు అన్నమాట. అదొక రీజన్ అన్నారు. నాకు అనిపించింది అయ్యో పాపం నా నిద్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని. ఇప్పుడు మనం పొద్దున్నే ఒక టైంకి, వాళ్ళు ఒక టైంకి చెప్తారు, ఆ టైంకి మనం ఉంటాం. కాస్ట్యూమ్ వేసుకోవడానికి అది రెడీ అవ్వడానికి నాకు తెలిసి ఈ రోజుల్లో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ యాంకర్లు అని చెప్పుకునే అందరూ 9:30 ఆన్ స్టేజ్ అనగా 9:30 మేకప్ పెట్టలేదు, కూర్చోవట్లేదు ఎప్పుడు సిన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఒక 1/2 అవర్ 1 అవర్ అటెట్ అవుతుంది, నీకు తెలుసు ఆ విషయాలు. ఆబ్వియస్లీ ఎవరికైనా అదే టైం పడుతుందిగా, మేకప్ వేసుకోవాలి అది పడుతుంది కదా. ఈ గ్యాప్ ఉంటుంది చూసావా, ఇది వాళ్ళకి ఇబ్బంది అంట. అది ఎవరి వల్ల? నా వల్ల. అది ఇబ్బంది అంట. సెకండ్, ఇది సెకండ్ రీజన్. ఒకటి పడుకోవడం, ఇది గ్యాప్. గ్యాప్ మూడవది, నా షో నా ఇష్టంలో ఇప్పుడు రివీల్ చేస్తా నీకు, కింద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఆడియన్స్ కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి క్వశ్చన్స్ చెప్తారు. అవును. ఈ క్వశ్చన్స్ ఎవరు చెప్పాలి? వాళ్ళు రైటర్స్ చెప్పాలి. వాడు లేట్ చేస్తే నాదే తప్పు లేదు, వాడు నేర్చుకుంటాడు ఒకడు నేర్చుకోడు, అందరికీ నేర్పించిన తర్వాత నన్ను పిలవాలి స్టేజ్ మీదకి. వాళ్ళు నేర్చుకోకపోవడం ఎందుకు జరిగింది అంటే, నేను 1 అవర్ లేట్ అయినందుకు వాళ్ళు నేర్చుకోలేదంట, ఇది ఒక రీజన్ అంట. ఇలా 10-15 రీజన్స్ చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామని, ఇప్పుడు ప్రతివాడి ఇంటికి వెళ్ళి డోర్ కూడా చెప్పలేం కదా నేను మంచివాడినని, అందుకని వదిలేసా ఇంకా. నేను అందుకే అడగలేదు, నిలకడగైనా నిదానంగా అయినా నిజాయితీ అనేది బయటకు వస్తుంది. అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంత ఒకటే కదా. సో తొక్కేయడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా ఐటీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇంత ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గరుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటూ అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్త్ కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐడ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియర్టీ, మీరు నన్ను తొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొక అడిగేలు చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను తొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడతా,
పోరాడంత వరకు పోరాడతాం. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అన్న అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది అది హెల్త్ బాగాలేకుండాప్పుడు అదే అదే అప్పుడు అన్నకు ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. ఇప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 తంబునెల్స్ పెట్టేసరికి, ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, ఏ చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లే ఉండడేమో, వద్దులే, ఏ ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉండడబ్బా, ఈరోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ థంబ్నైల్స్ మీరు చూసారు కదండి ఎలా ఉంటదంటే, అత్తతో అల్లుడు బెడ్రూమ్లో అని ఉంటుంది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటుంది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన థంబ్నైల్ చూసి అయ్యో అవునా వెంకికి, అయ్యో అంతెందుకండి,